अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं SSA के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। అక్టోబర్ 2020 ఉదయం ఎర్లీ మార్నింగ్ 3:15 కార్ఖానా పరిధిలోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని విల్లింగ్టన్ జంక్షన్ వద్ద గల సిడిఏ లైన్లో రాజు అనే 52 సంవత్సరాల వ్యక్తిని స్కూటర్పై అతని యొక్క యాక్టివాపై కూరగాయల మార్కెట్ బోయినపల్లికి వెళ్తుండగా మార్గ మధ్యలో సిడిఏ లైన్ దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి అతన్ని అడ్డగించి అతన్ని కొట్టడానికి ప్రయత్నం చేసి బెదిరించి అతని యొక్క యాక్టివా వెహికల్ని మరియు ఆ బండిలో ఉన్న 50,000ని దొంగిలించుకొని పోయినారని చెప్పేసి మాకు ఫిర్యాదు రాగా మేము ఇమ్మీడియట్లీ కార్ఖానా పోలీస్ వారము టీమ్స్ ఫామ్ చేసుకొని విచారణలో భాగంగా ఈరోజు ఎవరైతే ఆ దొంగతనం చేసిరో అమన్ అనే 29 సంవత్సరాల యువకుడు, అదేవిధంగా మాథ్యూ అనే 40 సంవత్సరాల యువకుడిని ఇద్దరిని మేము పట్టుకోరని విచారిస్తుండగా ఒక మాకు విషయం తెలిసిందేమనగా ఈ యొక్క పనినంతా ఆ కంప్లైంట్ ఎవరైతే ఫిర్యాదుదారుడుండో బాధితుడున్నాడో అతని యొక్క కుమారుడైన లక్ష్మణ్ వయసు 30 సంవత్సరాలు అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ కలహాల దృష్టిలో మరియు వ్యాపార విషయం దృష్టిలో అతని తండ్రిని కాళ్ళు చేతులు విరగొట్టాలని చెప్పేసి అతన్ని విరగొట్టే ఆ వ్యాపారం ఇతనే చేసుకోవాలనే దురుద్దేశంతో ఈ యొక్క ప్లాన్ అంతా అతని యొక్క స్నేహితుడైన లక్ష్మణ్ యొక్క స్నేహితుడైన సాయినాథ్ అదే కాలనీలో ఉండే వాల్మీకి నగర్ మారేడ్పల్లిలో ఉండే సాయినాథ్ అనే వ్యక్తికి సాయినాథ్ అనే వ్యక్తికి ఈ యొక్క ప్లాన్ గురించి చెప్పగా అతను సాయినాథ్ అనే వ్యక్తి అతని మిత్రుడైన అమన్ మరియు మ్యాథ్యూల ద్వారా ఈ యొక్క ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ చేసి ఫిర్యాదుదారు దగ్గర నుంచి అతని యొక్క వాహనాన్ని మరియు 50,000ని దొంగిలించినారు. వారిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు.